కొంతమందికి నేను టీవీ ముఖంగా ఒక మాట బహిరంగంగా చెప్పదలుచుకున్నాను. చూస్తున్న వాళ్ళలో రకరకాల సిద్ధాంతాలు, యోగాలు, మార్గాలు అవలంబిస్తున్న వారు చాలామంది ఉన్నారు. వారిలో కొంతమందికి ఏమనిపిస్తుందంటే, నేనేదో ఆత్మజ్ఞానం గురించి, తపస్సు గురించి తపన పడుతూ ఉంటే ఈయన చాలా తపన పడిపోతున్నాడు, ఈయనకేం దొరకలేదన్నమాట మార్గం, అందుకని మన మార్గంలోకి లాగేద్దాం అని చెప్పేసి మొత్తం రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి. మా దగ్గర స్వామీజీ ఉన్నారండి, ఆయన దేవతలను చూశారండి, మీరు రండి మీకు చూపిస్తాం. దేవతలను చూపించిన వాళ్ళు వెళ్ళి, ఆ చూసిన వాడిని వెళ్ళి కాశ్మీర్ సరిహద్దుల్లో ఉండే ఆ బీఎస్ఎఫ్ జవాన్ని పట్టుకుని కంఠం అడ్డంగా నరికేశారే, వాడిని కాపాడమనండి, ఆ తపస్సు ఒకటి చూద్దాం. అప్పుడు మొత్తం దేవతలను చూసేసారట, చూసేసి ఇక్కడ కూర్చుంటారు ఇక్కడ మనం చూపించడానికి. అలాగే వారేదో కొంతమంది రకరకాల యోగ మార్గాలు, హఠయోగాలు, రాజయోగాలు, ఏవో రకరకాల మార్గాలు అవలంబిస్తూ ఉంటారు. బౌద్ధాలు, జైనాలు రకరకాలని, అవి కరెక్ట్ అని వారి ఉద్దేశం అయితే కావచ్చు, వారు చేసుకోవచ్చు. కానీ ప్రతి వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే, ఇంక అందరం లాగేద్దాం, ముందుగా ప్రముఖులను లాగుదాం, ప్రముఖులను లాగుదాం అంచేది. ప్రముఖుల మీదే అందరి వేళ, నా మీద కూడా అటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, బాగా బహువర్గాల నుంచి జరుగుతున్నాయి. నేను ఏం చెప్పినా టీవీ ముఖంగా చెబుతున్నా కూడా మొహమాటం లేకుండా చెబుతున్నాను. నేను ఆత్మజ్ఞానాన్ని పొంది చెబుతున్నాను తప్ప పొందాలనే తపనతో నేను చెప్పట్లేదు, గుర్తింపురుగాక.